వెల్కమ్ టు జనం కోసం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసి దాదాపు పదిహేను రోజులు కావస్తుంది ఈలోపు చాలా ఏదైతే ఉందో సర్వే సంస్థలు వాటి సర్వే వివరాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ఈసారి మేమే అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్నారు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చూసినట్లయితే ఈసారి ఖచ్చితంగా నూట యాభై ఒక్క సీట్లతో మేము విజయం సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు మరోపక్క ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో టీడీపీ ఖచ్చితంగా నూట అరవై సీట్లతో మేము గెలుస్తున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒక వారం రోజులు ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి మనం చూసినట్లయితే ఆన్లైన్లో చెగురు కొడతా ఉంది ద పొలిటికల్ ఎడ్జ్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక సర్వే వివరాలు అయితే విడుదల చేయడం జరిగింది సో వీళ్ళు ఇచ్చిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే ఒకసారి చూద్దాము ముందుగా మనం చూసినట్లయితే గ్రేటర్ రాయలసీమ ఈ గ్రేటర్ రాయలసీమలో మొత్తంగా ఏదైతే ఉందో కడప కర్నూలు చిత్తూరు అనంతపూరు నెల్లూరు ప్రకాశం ఈ ఆరు జిల్లాల మీద కలిపి మొత్తంగా డెబ్బై నాలుగు స్థానాలు ఉన్నట్లయితే ఈ డెబ్బై నాలుగు స్థానాల్లో ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ యాభై నాలుగు సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు నెక్స్ట్ చూసినట్లయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వీళ్ళు ఈసారి ఇరవై సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఏదైతే ఉందో గతంలో చూసినట్లయితే మొత్తంగా నాలుగు జిల్లాల మీద అంటే కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఈ నాలుగు రాయలసీమ జిల్లాల్లో యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది సీట్లు గెలుచున్నారు వైఎస్ఆర్సిపి సో నెల్లూరు ప్రకాశం కూడా కలుపుకున్నట్లయితే మొత్తంగా డెబ్భై నాలుగులో యాభై నాలుగు గెలిచే అవకాశం చెప్తున్నారు అంటే ఏదైతే ఉందో రాయలసీమలో ఈసారి మళ్ళీ తన పట్టు నిలబట్టుకుంది వైఎస్ఆర్సిపి ఆంధ్ర చూసినట్లయితే కృష్ణా గుంటూరు ఈ రెండు జిల్లాల మీద ఏదైతే ఉందో ముప్పై మూడు స్థానాలు ఉన్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు సీట్లు గుంటూరులో చూసినట్లయితే పదిహేడు సీట్లు మొత్తంగా ముప్పై మూడు స్థానాలు ఉన్న ఈ రెండు జిల్లాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో పదహారు సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమి నుంచి పదిహేడు సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు ఏదైతే ఉందో ఉమ్మడి కృష్ణా గుంటూరులో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఏదైతే ఉందో కూటమి పనిచేసిందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు నెక్స్ట్ మనం చూసినట్లయితే గోదావరి జిల్లాలు ఈ గోదావరి జిల్లాలో ఏదైతే ఉందో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లో ఏదైతే ఉందో జనసేన ప్రభావం సో వాళ్ళు మీద కలిసారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రభావం చూపిస్తారని చెప్పి ముందుని అనుకుంటూ ఉన్నారు అందరూ కూడా సో మనం చూసినట్లయితే తూర్పుగోదావరిలో పంతొమ్మిది స్థానాలు పశ్చిమ గోదావరిలో పదిహేను స్థానాలు మొత్తంగా ముప్పై నాలుగు సీట్లు ఈ రెండు జిల్లాల్లో ఉన్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పన్నెండు సీట్లు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో బీజేపీ కూటమి ఎనభై రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే ఉందో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు సో ఉత్తరాంధ్ర జిల్లా ఏదైతే ఉందో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఇక్కడ మొత్తంగా ముప్పై నాలుగు స్థానాలు ఉన్నట్లు ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు ఇరవై చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో పద్నాలుగు స్థానాలు విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో నూట డెబ్బై స్థానాలు తీసుకున్నట్లయితే ఈసారి నూట ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు నూట రెండు చోట్ల కూటమి అభ్యర్థులు ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ డెబ్బై మూడు చోట్ల విజయం సాధించే అవకాశం అని చెప్తూ ఉన్నారు సో మొత్తం వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు చూద్దాం ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉన్నాయో జూన్ నాలుగు వరకు కూడా ఎదురు చూద్దాం ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉందాము సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి